మగువలు తలచుకుంటే సాధించలేనిది లేదని మరొక్కసారి రుజువైంది. కష్టించి పనిచేసిన వారు తప్పకుండా ఉన్నత స్థానాల్లో నిలుస్తారని, అందులోనూ కష్టాన్ని ఇష్టంగా ప్రేమించే భారతీయ మహిళలు ఉన్నత స్థానాలను అధిరోహిస్తారని నిరూపణ అయింది. దానికి ఉదాహరణే దివ్య సూర్యదేవర. ఒక సాధారణ భారతీయ కుటుంబంలో జన్మించిన చెన్నైకి చెందిన దివ్యను అమెరికాలో అతిపెద్ద ఆటోమొబైల్ తయారీ సంస్థ జనరల్ మోటార్స్ సిఎఫ్ఓగా నియమించింది. సెప్టెంబర్ 1 నుంచి దివ్య పదవీ బాధ్యతలు చేపడతారు. జనరల్ మోటార్స్ కంపెనీ ఉన్నత స్థాయిలో కొత్త రకాన్ని నింపుతోంది. ముఖ్యంగా మహిళలకు పెద్దపీట వేస్తోంది. అందులో భాగంగా దివ్యను చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్ గా ప్రమోట్ చేసింది. సాధారణ స్థాయి నుండి కార్పొరేట్ సెక్టర్ లో అసాధారణ స్థాయికి ఎదిగిన దివ్య సూర్యదేవర సక్సెస్ మంత్ర ఈ వీడియోలో. 39 సంవత్సరాల దివ్య April 14, 1980 తమిళనాడులోని చెన్నైలో జన్మించారు. దివ్య చిన్నతనంలోనే తండ్రి మరణించారు. చిన్నతనం నుండి అనుకున్నది సాధించడంలో ముందుండే దివ్య డిగ్రీలో బిఏ పూర్తి చేశారు. అనంతరం మద్రాస్ యూనివర్సిటీలో కామర్స్ మాస్టర్ డిగ్రీ చేసి అమెరికాకు వెళ్లి 22 ఏళ్ల వయసులోనే హార్వర్డ్ యూనివర్సిటీలో ఎంబీఏ పట్టా పుచ్చుకున్నారు. అనంతరం చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా ధృవీకరణ పొందారు. 2005 జనరల్ మోటార్స్ కంపెనీలో దివ్య చేరారు. 2017 నుంచి కార్పొరేట్ ఫైనాన్స్ కు వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. ఆమెకు భర్త, ఒక కూతురు ఉన్నారు. దివ్య సూర్యదేవర అమెరికాకు వెళ్లడం కొత్త అయినప్పటికీ చదువు మీదున్న ఇష్టంతో కష్టాలకు ఓర్చి చదువుకున్నారు. అక్కడి సంస్కృతికి అలవాటు పడ్డానికి కొంత సమయం పట్టినప్పటికీ వెనుదిరిగి చూడలేదు. చదువుకునే సమయంలో కావలసినంత డబ్బు ఉండకపోయేది. తోటి విద్యార్థులు స్కూల్ ట్రిప్స్ పేరుతో టూర్లకు వెళ్లేవారు. కానీ దివ్యకు ఆ అవకాశం ఉండేది కాదు. ఆమె అక్కడ ఎడ్యుకేషన్ లోన్ తో చదువు కొనసాగించింది. వాటిని తిరిగి చెల్లించాల్సి ఉండేది. దానికోసం అవసరమైన ఉద్యోగాన్ని వెతుక్కునే పనిలో బిజీగా ఉండేది. అందులో భాగంగా తన 25 సంవత్సరాల వయస్సులో కొంతకాలం చిన్న బ్యాంకులో ఉద్యోగం చేయాల్సి వచ్చింది. యూబీఎస్, ప్రైస్ వాటర్ హౌస్ కూపర్స్ లాంటి కంపెనీలో చార్టెడ్ ఫైనాన్షియల్ అనలిస్ట్ గా చేసి ఆ తర్వాత డెట్రాయిట్ వెళ్లి జనరల్ మోటార్స్ లో చేరింది. 2004 జీఎం ట్రెజరీ విభాగంలో ప్రవేశించిన దివ్య కంపెనీలో అంచెలంచెలుగా ఎదుగుతూ కీలక స్థానం సాధించారు. అనేక పోర్ట్ఫోలియోలు తీసుకుని పనితీరులో పరిణితి సాధిస్తూ ఎదిగారు. జూలై 2013 జీఎం అసెట్ మేనేజ్మెంట్ కి చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ గా, ఫిబ్రవరి 2014 నుంచి సీఈఓగా సేవలందించారు. జూలై 2015 నుంచి జూలై 2017 వరకు జనరల్ మోటార్స్ కంపెనీ ఫైనాన్స్ వైస్ ప్రెసిడెంట్ గా, ట్రెజరర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. జూలై 2017 జీఎం కార్పొరేట్ ఫైనాన్స్ విభాగం వైస్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. ఇప్పుడు సిఎఫ్ఓ కుర్చీని చేపట్టి గ్లోబల్ సెలబ్రిటీగా మారారు. ప్రస్తుతం ఆమె వేతనం $1.5 మిలియన్ అమెరికన్ డాలర్. జనరల్ మోటార్స్ స్థాపించిన నాటి నుండి నేటి వరకు 2 కీలక స్థానాల్లో మహిళలు నియమితులవ్వడం ఇదే తొలిసారి. ఇంతవరకు ఏ వాహన రంగ కంపెనీల్లో సీఈఓ, సిఎఫ్ఓ పదవులను మహిళలు నిర్వహించలేదు. దీంతో ప్రపంచంలోనే వాహన రంగ పరిశ్రమలో అత్యున్నత పదవులను స్వీకరించిన తొలి మహిళలుగా సిఎఫ్ఓ దివ్య, సీఈఓ మేరీ రికార్డు సాధించారు. కాగా ఇప్పటి వరకు సిఎఫ్ఓగా ఉన్న చెక్ స్టీవెన్స్ స్థానంలో దివ్య ఈ పదవికి ఎంపికయ్యారు. తాను అంచెలంచెలుగా ఎదగడంలో తన భర్త ప్రోత్సాహం ఎంతో ఉందని దివ్య అంటారు. ఉద్యోగ జీవితంలో ఎక్కువ సమయం ప్రయాణాలు ఆఫీసుల్లో గడపాల్సి వస్తుంది. అయినప్పటికీ ఆమె భర్త, కూతురు ఎంతో సహకరించారని దివ్య చెప్తున్నారు. ఒక్కోసారి వీకెండ్స్ లోనూ కలుసుకునే అవకాశం దొరకదని, అవకాశం వస్తే మాత్రం వారితో గడపటానికి ఎక్కువ ఆసక్తి చూపుతానని అంటారామె. కూతుర్ని స్కూల్ కు తీసుకెళ్లడం, ఆమెతో చిట్చాట్ చేయడం ఇష్టమని చెప్తారు. ఇంట్లో వంట చేసే సమయం ఉండదని, అందుకే ఆ దిశగా ఎప్పుడూ ప్రయత్నించలేదని కూడా చెప్తారు. తన కూతురు గురించి చెబుతూ, తను ఎప్పుడూ నన్ను అనుకరించడానికి ఇష్టపడుతుంది. గూగుల్లో నా గురించి లింక్స్ ను వెతుకుతుంది. నేను ఇంటికి రాగానే అమ్మ నీ గురించిన విశేషాలు ఇవ్వుకో అంటూ చూపెడుతుంది అని చెప్పారు. 2017 నుండి జీఎం సంస్థకు వైస్ ప్రెసిడెంట్, ట్రెజరర్ గా సేవలందిస్తున్న దివ్య గడిచిన 11 నెలల్లో జర్మన్ అనుబంధ సంస్థ ఓపెల్ నుంచి పెట్టుబడుల ఉపసంహరణ, సెల్ఫ్ డ్రైవింగ్ కార్ యూనిట్ క్రూజ్ ఆటోమేషన్ కొనుగోలు, స్టార్టప్ కంపెనీ లిఫ్ట్ ఇంక్ లో పెట్టుబడులు వంటి నిర్ణయాల్లో కీలక పాత్ర పోషించారు. గత అనేక సంవత్సరాలుగా అనేక కీలక బాధ్యతల్లో దివ్య అనుభవం, నాయకత్వం కారణంగా ఆర్థిక కార్యకలాపాల్లో జనరల్ మోటార్స్ అంతటా దృఢమైన వ్యాపారాన్ని నిర్మించుకుందంటే అతిశయోక్తి కాదు. చిన్న వయసులోనే అపరిమిత అనుభవంతో ఆమె తీసుకున్న అనేక నిర్ణయాలు సంస్థ ఉన్నతికి కారణమయ్యాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మా ఛానల్ నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్స్ పొందడానికి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ సింబల్ ను క్లిక్ చేయండి.